ఎన్యూస్కి స్వాగతం. మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక రైతు భరోసా కేంద్రంలో మండల తహసీల్దార్ వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయవరం మండలంలో 19 రైతు భరోసా కేంద్ర పరిధిలో ఉండే సిబ్బందికి, టెక్నికల్ అసిస్టెంట్లకు, గ్రామ వ్యవసాయ సహాయకులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు ధాన్యం కొనుగోలుపై మార్గనిర్దేశాలు తెలియపరచడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ఉండవలసిన తేమ శాతం, నాణ్యత ప్రమాణాలపై సివిల్ సప్లై టెక్నికల్ అసిస్టెంట్ శివకృష్ణ అవగాహన నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, రాయవరం మండలంలో 14,890 ఎకరాల్లో వరి సాగు అవుతుందని, దీని నుంచి 33,223 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. ధాన్యం కొనుగోలు టెక్నికల్ అసిస్టెంట్లు 19 మందిని, రైతు సహాయకుడు 62 మంది, కస్టోడియన్ ఆఫీసర్స్ విఆర్ఓలు 13 మందిని ఇప్పటికే నియమించి వారికి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. కూడా 5 రైతు భరోసా కేంద్రాలు ఏ గ్రేడ్ కింద, అంటే 2,000 మెట్రిక్ టన్నులు పైబడిన కేంద్రాలను ఏ గ్రేడ్, ఏ కేటగిరీ కింద, అదే విధంగా 1,000 నుంచి 2,000 మెట్రిక్ టన్నులు ఉన్న రైతు భరోసా కేంద్రాలను బి కేటగిరీ కింద, బి మనకి 13 కేంద్రాలు ఉన్నాయండి. 1,000 మెట్రిక్ టన్నులు బిలో తక్కువగా ఉన్న వాటిని సి కేటగిరీ అంటారు. ఇది ఒక మనకి ఒక రైతు భరోసా కేంద్రం ఉన్నది. మొత్తం 19 రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ సిబ్బందిని 132 మందిని ఇప్పటికే నియమించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ రైతులకు అవగాహన కల్పించి, రైతులకు మద్దతుదారును వచ్చే విధంగా అవగాహన కల్పించి, అల్టిమేట్ గా రైతులకు 1,530 రూపాయలు వారి యొక్క ఖాతాలోని జమ అవే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్, మండల వ్యవసాయ గారు, రాయవరం మండలం. ఈరోజు మండల తహసీల్దార్ గారు మరియు వ్యవసాయ అధికారి గారి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం యొక్క సిబ్బందికి మార్గనిర్దేశాల పైన ఉన్నతాధికారుల మీద ఆదేశాల మేరకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ వారికి ముందుగా ఏ విధంగా క్షేమ శాతం ఏ విధంగా చూడాలి, అదేవిధంగా నాణ్యత ప్రమాణాలను ఎలా పరీక్షించాలనే దానిపైన ముందుగా వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులోని ముఖ్యంగా 3 లాగిన్లు ఉండడం జరుగుతుందండి. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ లాగిన్, అదేవిధంగా మనకి వాలంటీర్లు, అదే రైతు సహాయకులకు ఒక లాగిన్, అదేవిధంగా కస్టోడియన్ ఆఫీసర్ విఆర్ఓలకి ఒక లాగిన్ ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఉద్దేశంతోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా అన్ని మన మండలంలో ఉండే 19 రైతు భరోసా కేంద్రాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇందులో మనకి కామన్ రకానికి అయితే మనకి మన రాయవరం మండలంలోని స్వర్ణ రకం కామన్ రకంలోకి వస్తుందండి. ఇది 75 కేజీల బస్తా వచ్చేసి 1,530 రూపాయలు. అదేవిధంగా ఏ గ్రేడ్ రకం, ఏదైనా సన్నాలు ఉన్నట్లయితే అది మనకి 1,545 రూపాయలు 75 కేజీల బస్తాకి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి రైతు కూడా మద్దతు ధర వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించి, రైతుకి మద్దతు ధర దక్కే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా వర్క్ చేసి ఈ ధాన్యం కొనుగోలను ప్రారంభించాలి. ఇప్పటికే మన మండలంలో 3,200 మెట్రిక్ టన్లు అంతా కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. దీన్ని మనం ముందుగా రైస్ మిల్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.